అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్, మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ నెల చివరిలో రైతు భరోసా అయితే వేయబోతున్నారు. ఆ వివరాలు ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, దయచేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఏదైనా 11 నిమిషం డౌట్ ఉంటే కింద కమెంట్ అయితే చేయండి. ఓకే, చూడండి, మనకి ఈ నెల చివరిన ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో వేయాలని అయితే చూస్తూ ఉందండి. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ 2 లక్షలు, 2 లక్షల పైబడి ఉన్నవరకు వేస్తామని చెప్పింది. 2 లక్షల లోపు ఉన్నవరకు వేశారు, అందులో కొంతమందికి వేయలేదు. అలాగే ఏదైతే కొత్త సంవత్సరం వస్తుందో కొత్త సంవత్సరం నుంచి 2 లక్షల పైబడిన వరకు కూడా వేస్తామని అంటున్నారు. సో మరి రైతు భరోసా ఎప్పుడు వేస్తారంటే రైతుల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తూ ఉంది. సో రైతులు ఇవ్వారిని సంతోషపడడానికి, అలాగే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు వ్యతిరేకతను అనచడానికి ఈ నెల చివరాఖరులో ప్రభుత్వం తొలి విడతగా రైతు భరోసా వారి ఖాతాలో వేయాలని చూస్తుంది. ఈసారి పాడి పంటలు పండించే వారికి, ఉద్యాన పంటలు పండించే వారికి, ఆయిల్ ఫామ్ సాగులు పండించే వారికి డబ్బులు వేయాలని అయితే చూస్తుంది. అది కూడా 7.5 ఎకరాలకి వేయాలని చూస్తుంది ప్రభుత్వం. సో మెట్ట భూములకి, రియల్ ఎస్టేట్ భూములకి, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, రిటైర్డ్ ఎక్స్ ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీరుంటే వీరికి ప్రభుత్వం రద్దు అయితే చేయబోతుంది అనమాట. ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడి ఎవరైతే రైతులు ఉంటారో వారికి, అలాగే కౌలు రైతులకైతే ప్రభుత్వం వేయాలని అయితే చూస్తూ ఉంది. అయితే ఎకరానికి 8,000 వేస్తారని చాలామంది అయితే చూస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 5,000 వేసేవారు, అలాగే 2 విడతలుగా 10,000 వేసేవారు. ఇప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు 15,000 అయితే వేస్తారు. మొదటి విడతగా 7,500 వేయడం జరిగింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్తో కలిపి ఉన్నారంటే 5,500 మాత్రం వేయడం అయితే జరుగుతుంది అనమాట. చూద్దాం, అప్డేట్స్ అయితే వస్తాయి. మళ్ళీ వీడియో చేస్తాం. మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నారంట. థ్యాంక్ యూ.